కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. చిలకలూరిపేటలో విడుదల రజని చేసిన అరాచకాల చిట్టా చాలానే ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. అయితే కొందరు ఔత్సాహికులు ఆసక్తి చూపితే వారిని బెదిరించి నిలుపుదల చేయించారని అంటున్నారు. నరసరావుపేట రోడ్డులో హోటల్ నిర్వహించే ఓ వ్యక్తి బార్ షాపు టెండర్లలో పాల్గొనటానికి ఆసక్తి చూపాడట. ఈ విషయం తెలిసిన రజని బంధువులు అతడి హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులతో దాడులు చేయించి బెదిరించారని చెబుతున్నారు. దీంతో బెదిరిపోయిన ఆ వ్యక్తి టెండర్ పాల్గొనని హామీ ఇచ్చి బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడట. అనంతరం పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్లని మంత్రి విడుదల రజని సమీప బంధువు దక్కించుకున్నాడని, ఆ తర్వాత అధిక రేట్లకు అనధికారికంగా విక్రయించుకున్నారట. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ దగ్గర నుంచి బదిలీలు, ఇతర వ్యవహారాలన్నీ కూడా నాన్ లోకల్ ప్రాతిపాదికన మంత్రి రజని వ్యక్తిగత కార్యదర్శులు చూశారని అంటున్నారు. కమిషన్ల పేరుతో కోట్ల రూపాయల వసూలు చేసి మీడియాలో కథనాలు వచ్చినా ఎవరూ స్పందించలేదని చెబుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో భూ వివాదాల పరిష్కార బాధ్యతలు మంత్రి రజని మరిదికి అప్పగించారట. ఇలా వచ్చే అక్రమార్చన ఎవరిది వారికే వచ్చేటట్టుగా తీర్మానం చేశారట. ఏపీలో అక్రమంగా తరలిస్తున్న ఏ బియ్యం లారీ పట్టుబడినా ఎక్కువగా చిలకలూరిపేట ప్రాంతానికే చెందినవిగా ఉండటం, ఎంత మొత్తంలో రేషన్ బియ్యం రవాణా అవుతుందో, రేషన్ మాఫియా ఈ ప్రాంతంలో ఎంతటి ఆధిపత్యం చెలాయించిందో చెప్పకనే చెప్పవచ్చని చెబుతున్నారు. గతంలో చాటుమాటున కొనసాగిన ఈ వ్యవహారానికి రజని పూర్తిగా చట్టబద్ధత కల్పించారని ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఓ వ్యవస్థని ఏర్పాటు చేసి కొంతమంది పార్టీకి చెందిన వ్యక్తులను నియమించారట. ప్రతీ నెల ఇలా నియమితులైన వారు రేషన్ డీలర్లు బియ్యం అక్రమ రవాణా చేసేవారని చెబుతున్నారు. దీంతో చిలకలూరిపేట నుంచి బియ్యం అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లిందని, ఇది విడుదల రజని మార్కు దోపిడీ అని ఆరోపిస్తున్నారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరిపేటలో రజని గెలవరని వైసీపీ అంతర్గత సర్వే నిర్ధారించడంతో వైసీపీ అధిష్టానం అక్కడి నుంచి షిఫ్ట్ చేసిందట. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా విడుదల పోటీ చేస్తున్నారు. మరి చిలకలూరిపేటను విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపణలున్న రజనీని మరి గుంటూరు పశ్చిమ ప్రజలు ఏమాత్రం ఆదరిస్తారన్నది 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.